ఇక డీటెయిల్స్ చూస్తే భారత జాతీయవాద ప్రత్యేకమైనదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయులకు పరంపరగా వస్తుందన్నారు. భారతీయం అనేక భాషలు సంస్కృతులు సమ్మిళితమైన అద్భుతంగా ఆయన పేర్కొన్నారు. రాజకీయపరమైన సిద్ధాంత వైరుధ్యాన్ని ఎన్ని ఉన్నా మనలో ఎలాంటి విభేదాలకు తావు ఉండదని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ తృతీయ వర్గ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జాతీయత దేశభక్తి అన్న భావనలపై అభిప్రాయం పంచుకోవడానికి వచ్చానని తెలిపారు. జాతి జాతీయత అన్న భావన బర్మ కంటే ముందే భారత్లో ఏర్పడిందన్నారు. బహుళత్వాన్ని అలవర్చుకునే గుణం మన జీవన విధానంలో ఉందని అన్నారు. దేశం కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం మనది అని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఈ గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్కడూ భారతీయుడేనని ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రాజకీయ పరమైన సిద్ధాంత వైరుధ్యాలు ఎన్ని ఉన్నా మనలో ఎలాంటి విభేదాలకు తావు ఉండదని వెల్లడించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక సంఘటితమైన శక్తిగా అవతరించి మంచి ఫలితాలను అందించే దిశగా నడుము కట్టుకుందని మోహన్ భగవత్ వివరించారు. Is defined as identification with one's own nation and support for the interests, especially to the exclusion of interests of other states. Patriotism is defined as devotion to and vigorous support for one's own country. Let us examine these three concepts in the context of India. India was an open society, globally connected, along the Silk Route and Spice Routes. These busy highways of commerce and conquest witnessed a free exchange of culture, faith, invention, as merchants, scholars, conquerors, and sages traversed mountain and desert and sailed the oceans. शक्ति का उपयोग रक्षण के लिए करते हैं, दुर्बलों का रक्षण करते हैं. शक्ति को शील का आधार चाहिए, बिना उसके अनियंत्रित शक्ति एक खतरे वाली बात है. और इसलिए उस शक्ति की उत्पत्ति, उस शील की उत्पत्ति समाज के आज के स्थिति में सब संकटों से समस्याओं से उबार कर समाज श्रेय का मार्ग चलने लगे, ऐसे ज्ञान की आराधना सब परिस्थितियों में अपनी तपस्या पर अड़िग रहने के लिए वीरव्रत की आराधना और सब प्रकार के मोह आकर्षणों से